ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభ లోపల అంటే దీంట్లో జర్నలిస్టుల మీద జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడము జరిగిందన్నమాట. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి భూములు అందజేస్తున్న రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక విషయము చెప్పడము జరిగింది. ఏంటంటే ఆ ట్యూబర్లు యూట్యూబర్లు అని జనాలను యూట్యూబర్లు విపరీతంగా ప్రాబ్లం చేస్తున్నారు, వాళ్ళకు ఒక ఎథిక్స్ లేవు, ఎథిక్స్ లేకుండా వార్తలను ప్రసారం చేస్తున్నారు అని చెప్పడము జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల అంతరం ఏంది అని అంటే, ఇప్పుడు ఆ యూట్యూబర్లతోటే మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గద్దెకెక్కింది. మీరు ప్రభుత్వంలో లేనప్పుడు ఆ యూట్యూబర్స్ను ఆధారం చేసుకొని కొన్ని ఛానల్స్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం మీద అవాక్కులు చెవాకులు చేసి మీరు కూడా ప్రభుత్వాన్ని ఇప్పుడున్నట్టు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా కేబుల్ పైన టీవీలలో చూసేటువంటి రోజులు పోయినాయి. ఏదైతే మీరు అంటున్నటువంటి పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద ఛానల్స్ వాటికి మీరు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవాలు ఉన్నారు, జర్నలిజం పట్ల అవగాహన ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మా పెద్దలు కే కేశవ గారు కూడా మీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడు, ఇవాళ వాళ్ళ కూతురుగా మేయర్గా వారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి, గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే లేదా పత్రికా సమావేశాలను కూడా సెక్రటేరియట్ లో పెట్టిన ఇప్పుడు కేశవరావు ఎవరైతే ఉన్నారో మీకు సలహాదారులు అని అంటున్నారో, అప్పుడు ఆ కేశవరావు కూడా మీద కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి పోయాడు. అప్పుడు మన కేసీఆర్ గారు కూడా కేశవరావును చాలా పొగిడారు, కేశవరావు అలాంటోడు ఇలాంటోడు అని. అతనికి మంచి రాజ్యసభలో సీట్ ఇచ్చేసి అతన్ని ఒక ఎక్కువ స్థానంలో కూర్చునిపెట్టారు. కానీ ప్రభుత్వం మారిన వెంబటే కేసీఆర్ దేవుడుగా ఉన్నటువంటి కేశవరావు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ తెలంగాణ సాధించిన వీరుడు అని చెప్పేసి అన్నాడు. ఈరోజు కేశవరావు మీ జట్టులో ఉన్నాడు. అంటే ఇలాంటి ఎథిక్స్ లేనటువంటి వాళ్ళు ఎవరు? కేశవరావు సొంత వాళ్ళు ఎథిక్స్ లేనటువంటి వాళ్ళు. అంటే ప్రభుత్వం ఎటుంటే అటు పోవడం అనేది వాళ్ళకు కరెక్ట్ అనేది కాదు. అంటే వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు ప్రభుత్వంలో చేరుతున్నటువంటి విషయాలు మీకు అక్కడ ఆ విషయం చెప్పకుండా వాళ్ళని గొప్పగా పొగుడుతున్నటువంటి మీరు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మేయర్ గారు కానీ వీళ్ళు కానీ గత ప్రభుత్వంలో, పోయిన సంవత్సరం ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు వాళ్ళ అవసరాల గురించి మీ ప్రభుత్వంలో వచ్చేసేసి వాళ్ళకు కావాల్సినటువంటి రీతిగా మేము వ్యవహరిస్తారనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ మారడం జరిగింది. అటువంటి వాళ్ళను మీ ఎథిక్స్ ఉన్నటువంటి వాళ్ళని అంటున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు ఆసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు, ఈ మార్పు మీకు చేరిందని, ఈ మార్పును మీరు గుర్తించిందని నేను భావిస్తున్నా. కానీ ఈ మార్పు సమాజానికి నష్టాన్ని, మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు, కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలా మంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరిగిన వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని వాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలో మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి. అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్ట్ల కుర్చీ దొరకదు. వాడు యూట్యూబ్ అంటాడు, వాడు ఆ ట్యూబ్ అంటాడు, వాడు యూట్యూబ్ అంటాడు, వాడు వచ్చి మొదటి సీట్లలో కూర్చుంటాడు. వాళ్ళు ఏం అడుగుతారో, వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. ఇది మాకే కాదు మీకు కూడా. నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకున్నారు, సీనియర్ జర్నలిస్ట్ సాగనే లేచి కూర్చుంటే వీళ్ళు వెనక్కి పోయి కూర్చున్నట్టు మేము పత్రికా సమావేశం పెడితే కూడా వీళ్ళ డెస్క్ ఇన్ఛార్జ్లు లేకపోతే మీరు సీనియర్ జర్నలిస్ట్ వస్తే ఇది కరెక్ట్. రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మంచిగా బాగా చెప్పారు. ఒకప్పుడు జర్నలిజం వేరు, ఇప్పుడున్న జర్నలిజం వేరు. ఇప్పుడు జర్నలిజం వచ్చేసి వేరే పక్క తోవ పడుతుంది, వాస్తవం అది. కానీ గత 20 సంవత్సరాల క్రితం ఎవరైతే చేస్తున్నారో సీనియర్ జర్నలిస్ట్లు అనేవాళ్ళు, వాళ్ళు ఒకరు ఇద్దరు మాత్రమే, ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళు సమాజానికి సేవ చేసేటోళ్ళు ఉండే. ఇప్పుడు ఎవరైనా ఒక సమావేశం కానీ ఒక పేపర్లో
వార్త రావాలి అన్నా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలన్నా ఒక ముగ్గురు నలుగురు జర్నలిస్ట్ మాత్రమే ఊరిలో ఉంటుర్రి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు అతిథి మర్యాదలు చేసేవాళ్ళు ఎవరైతే సమావేశం ఏర్పాటు చేసినటువంటి దాతలు కానీ సమావేశం ఏర్పాటు చేసినటువంటి రాజకీయ నాయకులు కానీ వాళ్ళకు మంచి పెద్దపీట ఇచ్చేవాళ్ళు. ఈరోజు పరిస్థితి మారిపోయి అవసరంగా జర్నలిజం అనేది పక్కదారిన పడుతుంది. స్వార్థం కోసము సమాజంలోకి వస్తున్న స్వార్థం గురించి అలాంటి జర్నలిస్టులను కూడా మీరు ఏ రకంగా మీరే చెప్తున్నారు, జర్నలిస్ట్ మీరే తెలుసండి, ఎవరిని మేము జర్నలిస్టులకు గుర్తించాలి అనేది నాకు కొన్ని మార్గదర్శకాలను కూడా మీరే నిర్ణయించాలని చెప్పినప్పుడు జరుగుతుంది. అది మంచి పరిణామము చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి వీళ్ళు వెనక్కి పోయారు. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయింది అని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్ లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్ట్ల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏదో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకుని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం తోట మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్ట్ల మీద. సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే. ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం కానీ ప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడం. వాస్తవం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఈ యొక్క విషయం అనేది వాస్తవము, కానీ దానికి అడుగులు వేయాలి. ఏ విధంగా అడుగులు వేస్తారో పెద్దలు నిర్ణయించాల్సి వస్తుంది. చూద్దాం రాబోయే కాలం లోపల ఏంటిది ఎట్లా జరుగుతుంది అనేది. కానీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్సే లేకపోతే ఇప్పుడున్నటువంటి సమాజం లోపల టీవీలు అనేటి వ్యవస్థ పోయింది. టీవీలు అనేటివి పోయాయి. టీవీలు ఎవరు ఉంటారు, ఇంట్లో ఉన్నవాళ్ళు చూస్తున్నారు టీవీలు కాదు. ఓన్లీ ఇంట్లో సినిమాలు చూసుకోవడానికి, దాని తర్వాత లేడీస్కు వాళ్ళందరూ సీరియల్స్ చూడడానికి మాత్రమే పనికొచ్చినాయి ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు. కానీ సమాజం పెరిగిపోయింది, సోషల్ మీడియా పెరిగిపోయింది. ఇప్పుడు బ్రహ్మంగా చెప్పినట్టు అరచేతిలో వైకుంఠం వచ్చింది. కాబట్టి ఎక్కడున్నా సరే ఎక్కడున్నా వార్తలు, ఒకప్పుడు మనము టీవీల దగ్గరికి వార్తలు వస్తున్నాయి పలాంటి టైంలో అని వెళ్ళడానికి వార్తల గురించి ఇంటికి వెళ్ళేవారు బయట ఉన్నటువంటి వాళ్ళు. ఇగో 7 గంటలకి వార్తలు వస్తున్నాయి, దూరదర్శన్లో వార్తలు వస్తున్నాయి, ఈటీవీలో వార్తలు వస్తున్నాయి, వెళ్ళాలి అని బయట ఉన్నవాళ్ళు టీవీల దగ్గరికి వెళ్ళి టీవీలలో మాత్రమే వార్తలు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి డిజిటల్ టెక్నాలజీ యుగం లోపల ఫోన్లలోనే వార్తలు వస్తున్నాయి. అంటే ఆ యూట్యూబ్స్ అంటే డిజిటల్ మాధ్యమం లోపల అవి వస్తున్నాయి. యూట్యూబ్ ఒకటే కాదు, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, చాలా రకాలైనటువంటి ఎక్స్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని ఇప్పుడున్నటువంటి జీవన విధానం అనేది చేంజ్ అయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి జీవన విధానం లోపల మార్పులు చేర్పులు ఏమైనా చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి మార్గదర్శకాలను ఏమైనా చేస్తే రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఆ విషయం అనేది బయటకు వస్తుంది. అంటే ఎవరు జర్నలిస్టులు, ఎవరు ఏంది అనేది. జర్నలిస్టులు అనేవారు అందరూ జర్నలిస్టులు కాదు, అందరూ సమాజానికి సేవ చేసే జర్నలిస్టులు. కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థ పోయింది, ఎవరు జర్నలిస్టులో ఎవరితో తెలవట్లేదు. కానీ ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ లేరు. జర్నలిస్ట్ మీన్స్ ఇప్పుడున్నటువంటి క్వశ్చన్ ఈస్టర్ జర్నలిస్ట్ అనే విధిగా తయారైంది అన్నమాట. ఏముండదని నేను భావిస్తున్నా. అక్రిడేషన్ కార్డు గురించి పెద్దలు శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు, ఇద్దరు శ్రీనివాస రెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందర పెట్టారు. నిజమైన జర్నలిస్టులు ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రిడేషన్ కార్డు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు బాధిస్తున్నాను. కానీ ఇట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్ గా మేము గుర్తించాలి, ఆ జర్నలిస్ట్ ఉన్న ఎథికల్ లైన్ ఏంది, ఏ హద్దు దాటకుండా జర్నలిస్ట్ ఉండాలి, ఆ జర్నలిస్ట్ హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడికి శనికావేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి,
వీటన్నిటిని కూడా మనం ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇది శోచనీయ విషయమే. అందరూ దీని గురించి ఆలోచన చేయాలి. మేధావులు ఉన్నారు, పత్రికా రంగం లోపల కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మేధావులు వాటి గురించి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాము. మా యొక్క టీవీ తరఫు నుంచి ఏం చేయాలనేది మేధావులు నిర్ణయించాలి. అది ఇప్పుడు వచ్చినటువంటి జర్నలిస్టులకు కానీ, అసలు జర్నలిజం అంటే ఏందో కానీ తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులకు ప్రభుత్వమే కొన్ని క్లాసులు కూడా నిర్వహించాలి ఏరియా బట్టిగా. ఇప్పుడు ఒక్కొక్క ఇంతకుముందు ఒక ఏరియా ఉంది అని అంటే 4, 5, 10 మంది ఉండేవాళ్ళు. పత్రిక అంటే అప్పుడు పత్రికల్లో కూడా ఎక్కువ ఉంటుండే, తర్వాత ఈ టీవీ ఛానల్స్ ఎక్కువ ఉంటుండే వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు కొన్ని ఛానల్స్. ఇప్పుడు కొన్ని 1000 ఛానల్స్ అని ఎవరికి ఎంతమంది ఏమని అనేది ఎవరు కూడా తెలియదు. అది వాటి కూడా కొన్ని మార్గదర్శకాలను ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా జర్నలిస్ట్ అనే వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చేసి ఏ విధంగా జర్నలిజం చేయాలనేది దాన్ని బట్టి కూడా చేస్తే కూడా కొంత బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఇప్పుడున్న సోషల్ మీడియా లోపల ఎవరు జర్నలిస్టో ఎవరైందో ఎవరో తెలియదు కాబట్టి అది ప్రభుత్వము ఏం చేస్తారనేది చూద్దాము. కానీ మీరు చెప్పినట్టు విషయం చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారు. ఈ అక్రిడేషన్ కార్డు అని సార్, అక్రిడేషన్ కార్డు అనేది ఏముంది? పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి మీరు ఎవరైతే గవర్నమెంట్ నుంచి డబ్బులు పోతున్నాయో ఆ ఛానల్స్ వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువైంది. నిరుద్యోగ సమస్య పెరిగింది కాబట్టి ఏదో ఒకటి పెట్టుకోవాలి, నేను ఛానల్ పెట్టుకోవాలి, నాకు దానికి ఆదాయం వస్తుంది అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఇంతమంది ఉండడానికి కారణం కూడా ఏంటి అని అంటే సమస్య పనులు ఏం లేవు కాబట్టి ఏదో ఒక పని చేసుకుందామని ఆలోచనతో, చదువుకుని ఏదో ఒకటి చేద్దామని ఆలోచనతో, ఏదో తెలియకుండా కూడా కొంతమంది సమాజంలో తిరుగుతున్నారు. డబ్బే ప్రధాన ఆయుధంగా వాళ్ళు తిరుగుతున్నారు. అలాంటి వాటిని కూడా గుర్తించి మీరు వాళ్ళ యొక్క అది ఏంది అని అంటే ఆర్థికంగా వాళ్ళను ముందుకు వెళ్ళడానికి వాళ్ళకు దారి పెట్టాలి. ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి పనులు ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా ఈరోజు సమాజం లోపల జర్నలిస్టులు బయలుదేరారు. అందరూ జర్నలిస్టులు అని మనం అనడానికి రాదు. జర్నలిస్ట్ అనేది వేరు, ఇక్కడ సోషల్ మీడియా లోపల ఇన్ఫ్లుయెన్సర్స్ అనవచ్చు. అంటే సోషల్ మీడియా లోపల ఈ ఇంట్రెస్ట్ తోటి వచ్చినటువంటి వాళ్ళు అందరు జర్నలిస్టులు ఏం కాదు. కొంతమంది జర్నలిస్టుల ముసుగు లోపల సమాజానికి కీడు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని మీరు కొంచెం గుర్తించండి. దేశానికి సేవ చేసేది ప్రజలు సేవ చేసేటువంటి వాళ్ళు జర్నలిస్టులుగా గుర్తించండి. మీడియా పరంగా ఆ విధంగా ఆలోచన చేయండి. మీరు తీసుకున్నటువంటి సంకల్పం అనేది ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ జర్నలిస్ట్ సంబంధించిన విషయాలు ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్టారాజ్యంగా అసలు ఏ భాష వాడాలో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. అసెంబ్లీలో మేము ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించమనో, లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలో మనం అనుకుంటున్నాం కదా. మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలా, ఎలాంటి భాష వాడాలి, ఏ పదప్రయోగం హోదాని బట్టి. రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు అసలు ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదాను ఆ హోదా మనమందరం ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికల కానీ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న. కరెక్ట్, అది వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్ గా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి. దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులు నా విజ్ఞప్తి ఒక్కటే, ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికితీసే జర్నలిస్టు ఒక వర్గం అయితే కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను
అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా. ఈ రెండింటిని మీరు విడదీయండి. ఈ రెండింటిని అలగా పులగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది. ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి. అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాలపైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి సరైన కార్డు తీసుకోండి, సరైన విధానాన్ని తీసుకొని రండి. నేను మా మంత్రి గారికి సూచన చేస్తున్నా, నెక్స్ట్ స్టెప్ అదే. సెక్రటేరియట్కి ఎవరు రావాలి, ఎవరికి పాసులు ఇవ్వాలి, ఏ పత్రిక సర్క్యులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి, మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా 10 పాసులు కావాలంటూ ఒత్తిడి తీసుకొస్తుంది. ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి. అసెంబ్లీకి కూడా ఎంత సీనియర్ వాళ్ళు, పార్లమెంట్లో నేను అంతకుముందు నేను అప్పుడు ఎంపీని కాదు కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చారు. సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాలు తీసుకొని పోవాల్సి వచ్చేది. ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్కి అనుమతి ఉంటే స్టేట్ మినిస్టర్స్ కూడా పాస్ తీసుకుంటారు. కానీ జర్నలిస్టులకు పర్మనెంట్ పాస్ ఉండదు సెంట్రల్ హాల్లో. నేను ఒకసారి కనుక్కుని ఒక జర్నలిస్ట్కి పాస్ ఇచ్చినా మాకెందుకు ఏరాయి అంటే వాళ్ళు 20-25 ఇయర్స్ వాళ్ళు ప్రొఫెషన్లో ఉండరు, వాళ్ళు దీన్ని అగౌరవపరచరు, వాళ్ళు ఒక గౌరవప్రదంగా దీన్ని కాపాడతారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ హాల్కి అనుమతి ఇచ్చిందని ఆ రోజు చెప్పారు. వాస్తవం అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే ఫోర్త్ పిల్లర్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ అసెంబ్లీలో కానీ సెక్రటేరియట్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. మీరు ఆ సీనియారిటీని ఆ ఎక్స్పీరియన్స్ను ఆ పత్రికకున్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి. చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రిని కలవడానికైనా వాకిన్ ఎనీ అదర్ మినిస్టర్ని కలవడానికైనా అనుమతించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆన్ రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని పత్రిక మిత్రులతో జనరల్ చీఫ్ చార్జ్ చేస్తాం. వాళ్ళు కొన్ని అవి ప్రస్తావించరు, అంటే డిఫర్ అయినా కూడా ప్రస్తావించరు. మనం ఆఫ్ ద రికార్డ్ అని ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే జస్ట్ పరిస్థితులు మనం చర్చించుకున్నాం. నిజంగా ఆ జర్నలిస్టు ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి మారిన పాతకాలం వల్ల తన ఆ లైన్ పెట్టుకునే వాళ్ళు ఆ తిన్ లైన్తో వ్యవహారం చేసేవాళ్ళు. ఇంతట్లో లేకుండా పోయింది అనకున్నా అన్నరాను. లేకపోతే ఏదైనా జనరల్ చీఫ్ చార్జ్ పోస్తే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్ చీఫ్ చార్జ్ ఇప్పుడు గాంధీభవన్లో వేస్తే ఎవరో జర్నలిస్టులే ఉన్నారు అందరు, మరి అది రికార్డ్ చేసుకుని బయటకు పోయారు అనేది. మనం ఊరికే కూర్చున్నప్పుడు యథాలాపంగా మాట్లాడుకుంటాం మనం, అంటే భాషలో కానీ లేకపోతే భావంలో కానీ అటెన్షన్ రాజేమంతా మనమే ఫ్రెండ్స్ లాగా ఏదో నవ్వు. అది రికార్డ్ చేసుకెళ్ళి ఇవ్వడం అనేది అది ఏమన్నా బాబేమా. దాంతోనే మీ ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది. మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడతాను కాదు. ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసి ఎవరో కూడా, కానీ ఆ వాళ్ళని అన్నాం అనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది. సో ఇట్లాంటివి అన్నింటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరు ఉన్నారు, సీనియర్స్ సిన్సియర్స్ కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు. మీరు ఒక లైన్ పెట్టుకోండి. మీ ఆరోగ్య భద్రత కార్డు మన ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హాస్పిటల్స్లో మేమేమో కార్డు అక్కడ ఉంది, మేమేమో ఢిల్లీలో ఉన్నాం, మాకు ఢిల్లీ లేదన్నా సమ హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్ పోలేకపోతున్నాం అని ఇమ్మీడియట్గా రెసిడెంట్ కమిషనర్ తెచ్చి ఢిల్లీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏం కావాలో చేయండి, ఒకవేళ అక్కడ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏం కావాలంటే వాళ్ళకి చేయాలని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే మీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది, మీ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఢిల్లీలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అయింది. అందుకోసం ఢిల్లీలో ఉండే అపోలోలో వాళ్ళకి ఏ విధంగా వైద్యాన్ని అందించాలో మాట్లాడి ఢిల్లీ అపోలోలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చినాడు. వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళని అడ్రస్ చేయండి, వాళ్ళకి కావాల్సిన సమస్యలు పరిష్కరించండి. తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి కూర్చోవడానికి కానీ మంచి దగ్గరకు ఒక మంచి ప్రాపర్ వాళ్ళకి ఇదివ్వండి అని చెప్పి రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చు. నేను ఇక్కడున్న కమిషనర్ కూడా మీ సమస్యలు మా పెద్దలు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, వీళ్ళు అక్రిడేషన్ కార్డు కానీ భద్రత హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్ లైన్స్ పెద్ద శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు మధ్య తరహా పత్రికలు పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది,
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంటి, పత్రిక లాంటి ఏంటి, పొలిటికల్ పార్టీ ఓన్ జర్నలిజం ఏంటి, ఆ పత్రికలు ఏంటి అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి. మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి దాన్ని చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది. ఎందుకంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి. ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకుని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లోకి వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటట్టు. ఒకసారి మళ్ళీ రావాలా, అడగాలా, ప్రతి వ్యక్తిని నేను ఎగ్జామిన్ చేయాలనే పరిస్థితి ఎందుకు? ఒక సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాని ప్రాసెస్లో అది నడవాలి అనేది, వ్యవస్థల్ని రివైవ్ చేయాలనేది నా ఆలోచన. అన్ని శాఖలలో గంటల కొద్ది ఈరోజు సమీక్ష పక్షాల జర్నలిజాన్ని పక్షాల చేసేటువంటి దిశగా రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడము జరిగింది. కానీ ఈ యొక్క ముందుగా అడిగేస్తున్నారు కాబట్టి ఈ యొక్క హెల్త్ కార్డులు కానీ వీటిని కానీ మీరు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి విధి విధానాలను చేయండి అని చెప్పేసి జర్నలిస్ట్ సోదరులకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మంచి పరిణామము జర్నలిస్టులకు కానీ దాంట్లో ఉన్నటువంటి యువతకు కానీ ఈ దిశగా ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని మంచి మంచి విషయాలు చెప్తున్నటువంటి విషయం చాలా అందరూ దాన్ని ఆలోచన చేసుకోవాలి. దెబ్బతిని ఈరోజు వ్యవస్థలు ఊడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థల్ని నిలబెట్టడానికి, వాటిని బలోపేతం చేయడానికి, వాటిని నడిపించడానికి విధి విధానాలు తయారు చేస్తున్నాం. మనకు టూరిజం పాలసీ లేదు, ఎనర్జీ పాలసీ లేదు, స్పోర్ట్స్ పాలసీ లేదు. ఇట్లా చెప్పుకుంటే అయితే 10 సంవత్సరాల తెలంగాణకే పాలసీ లేదు. పాలసీ లేకపోవడం కూడా ఒక పాలసీ కింద భావించారు కొంతమంది. అట్లాంటి పరిస్థితి నుంచి ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ విధి విధానాలను ఖరారు చేస్తూ మన ఎదురుకొచ్చిన సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాదు, శాశ్వతంగా దానికి విధి విధానాలను రూపొందించండి అని చెప్పి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అనుకున్నంత ఆశామాసిగా అది ప్రభుత్వ వ్యవహారంలో పని నడపడం మీకు తెలియదు కాదు, మీరు అందరు కూడా చూసింది. దానికి ఒకసారి ఎంతో ముందు అయితే కొంతమంది అధికారులకు విధానం 10 సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేస్తే ఓవర్ నైట్ ఆ సిస్టమ్ అంతా మార్చాలనుకుంటే కూడా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు కదా, అర్థం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. వాళ్ళు అనుకుంటారు 10 నెలలు అయితే వీరు వారే అయితుండొచ్చు అని కూడా ఎదురు చూస్తుంటారు కొంతమంది. ఎందుకు అని అంటే ఆ 10 నెలలు చూసినాం సార్ ఏదో కొత్తలో ఊపులో ఉన్నట్టున్నారు కానీ సార్ కూడా తత్వం బాధపడుతుంది 10 నెలలు అయితే అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటివి ఏమి ఉండవు మిత్రులారా. మేమే, మేము మీలో ఒకరమే. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. అదేవిధంగా ఇంకొక మాట చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సార్, అన్నీ చెప్పిన కానీ మేము అడిగింది కానీ మేము కోరుకుంటున్నా చెప్పలేడని అనుకుంటున్నారు. మా సీనియర్ నేను ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా, క్లాసులు పెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా ఇల్లు గవ చేతిలో లేదు, ఈ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సీనియర్ మనసులో ఉంది. అందుకే ప్రెస్ అకాడమీ దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. మీరు మీకు కావలసిన ట్రైనింగ్ కానీ, ఫిలాసఫీ కానీ, ఐడియాలజీని కానీ, నేను మీ ఐడియాలజీ ఉన్న వాళ్ళని మారమని నేను చెప్పడం లేదు. నా జాబ్ అది కాదు. మీ లైఫ్లో డిస్లైఫ్లో ఇండివిజువల్గా ఒక రకం, మనం ఉన్న కుర్చీలో ఉన్న ఇంకొక రకం, మన యజమానులకు ఒక ఆలోచన ఉంటుంది. ఇవన్నీ సమన్వయం చేసుకునే బాధ్యత మీదే. కాబట్టి మీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్ ఒక 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండే దాని నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా ఈ 1100 మందికి ఇచ్చారు కానీ ఇంకా 2000 3000 జర్నలిస్టులు ఉన్నారు. మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ రాష్ట్ర విభజన అయింది, అటుపక్క పోయిన వాళ్ళకు కూడా ఇటుపక్క ఫ్లాట్ వచ్చినాయి, మొత్తానికి మొత్తం ఇటుపక్క ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్పుకుంటారు. బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయ్యారు, జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయ్యారు, గచ్చిపోలి వచ్చినప్పుడు గచ్చిపోలిలో మీరు భాగస్వాములు అయ్యారు, చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషీరాబాద్లో మీరు భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా, డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఉన్నోళ్ళకి ఇవ్వకుండా
ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా, ఒక్కొక్క ప్రదేశంలో కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఆ జర్నలిస్టులకు ఇవ్వకుండా కొత్త వారిని ఎంపిక చేసి, కొత్త వారిలో బీద వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలాంటివి, ఏ పరిస్థితుల్లో వీళ్ళు జర్నలిజంకి వచ్చారు, జర్నలిజంలో వీళ్ళకున్న ఎథిక్స్ ఏంది, వీళ్ళు చేసినటువంటి సేవలు ఏంది అనే విషయాన్ని కూడా కూలంకుషంగా మీరు వాటిపైన ఒక కమిటీ అనేది అనుకోండి, లేకపోతే వాటిపైన ఒక వాళ్ళకి సంబంధించిన విషయాలను కూడా గవర్నమెంట్ తరఫున తెప్పించుకొని, అలాంటి వాళ్ళకి మాత్రమే మీరు ఇళ్ళ స్థలాలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైనా సరే జర్నలిస్టులకు ఆరోగ్య సమస్య ఇలాంటివన్నీ మీరు చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఉన్న వాళ్ళకే, సీనియర్స్కే, ఉన్న వాళ్ళకు జూబ్లీహిల్స్లో అన్నారు మీరు ఇప్పటి దగ్గర, జూబ్లీహిల్స్లో వాళ్ళకి ఇచ్చినాము, బంజారాహిల్స్లో ఇచ్చినాము, కచ్చిబౌలిలో ఇచ్చినాము, ఇప్పుడు ఫ్యూచర్ చుట్టూలో ఇస్తున్నాము అని అంటే, ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా కొత్త వాళ్ళని మీరు ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వాళ్ళకి మాత్రమే కొన్ని వేల మంది ఉన్నారు జర్నలిస్టులు, డిస్ట్రిక్ట్ వైజ్గా కానీ స్టేట్ వైజ్గా కానీ, వాళ్ళలో ఎవరైతే ఎంపిక అడుగులో, వాళ్ళ అడుగులకు మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలను అడుగులకు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అనర్హులకు మాత్రము ఈ యొక్క విషయాన్ని ఇవ్వకండి. అనర్హులు అయితే అనర్హులను మీరు పోకండి. ఆందోళనలో కానీ ఉన్న వాళ్ళు ఎవరు బాధపడకండి, ఆందోళన చెందకండి. అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సీట్లో భాగస్వామ్యం చేసే బాధ్యత నాది. ఓకే, మరి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ మీద అయినప్పుడు దాని నిర్మాణానికి కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలు అన్ని కూడా నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని, ప్రపోజల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది ఎంత ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతారు. అవును, ఇప్పుడు సీనియర్ అని అన్నాడు, లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వరులు అని చేసింది. అంతే, రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వరులు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. ఫోర్త్ సిటీ చాలా సార్లు చెప్పాం, మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాం, ఎందుకంటే పదే పదే చెప్పడం ద్వారా అయినా ప్రజలకు జరుగుతుందని. కులీ కుతుబ్షాయిలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది, అది మొదటి నగరం. నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది, అది రెండవ నగరం. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించింది, అది మూడవ నగరం. ఓకే, ఇప్పుడు మనందరం కలిసి నాలుగో నగరం, ఫోర్త్ సిటీ, దట్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ, అది మనందరం కలిసి నిర్మిద్దాం. మీరందరు భాగస్వాములు, అందులో మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా. మనకు నాలుగో నగరం అవసరం ఉంది, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా అన్నిట్లలో ఫోర్త్ ఎస్టేట్ అనే జర్నలిస్ట్ లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. డెఫినెట్ గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది. దాన్ని అద్భుతమైన నగరానికి ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది. మనం అందరం అనుకుంటే ఫోర్త్ సిటీని, ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడం పెద్ద విషయం కాదు, 100% దాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించుకుందాం. ఆ అద్భుతమైన నగరంలో మనం అందరం భాగస్వాములం అవుదాం. ఎవరెవరైతే రాని వాళ్ళు, లేకపోతే మిగతా ఇష్యూస్ ఉన్నాయో, మా పొన్నం ప్రభాకర్ గారు పక్కన నుంచి చిట్టి పంపిస్తున్నాడు, రూరల్ ఉన్న వాళ్ళకి, మండల స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకు కూడా చేయాలి అని తప్పకుండా. వాళ్ళకు కూడా చాలా వరకు కిచెన్లు ఇంకా ఇయ్యని వాళ్ళేదంతా కూడా జిల్లాల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటాం. వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా మీ వృత్తిలో మేము జర్నలిస్ట్ అని మీరు గౌరవంగా చెప్పుకునే విధంగా మీ అవసరాలను, మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా నా విజ్ఞప్తి ఒకటే, రాజకీయ నాయకుడు ఒకరినొకరిని గౌరవిస్తున్నప్పుడు ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది. మేము మిమ్మల్ని కించపరిచిన, మీరు మమ్మల్ని కించపరిచినట్టు రాష్ట్ర రాష్ట్రీయ ఇరుపక్షాలకు నష్టము. మా వృత్తి ధర్మాన్ని మీ వృత్తి ధర్మాన్ని మీరు నెరవేర్చండి, తప్పకుండా మళ్ళీ మీ సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం. కమిటీ ఏర్పాటు చేసి తర్వాత డీటెయిల్ గా డిస్కషన్ చేయడానికి మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి బాధ్యతలన్నీ అప్పచెప్తున్నా. మాతో కూర్చొని మాట్లాడుకొని ఈ శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో, ఆ శ్రీనివాస్ రెడ్డి గారి నిర్ణయాలతోని మళ్ళీ ఫైల్ తీసుకొని రాండి. తప్పకుండా మీ అందరికి మంచి జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి చిట్టి చేస్తున్నాడు. ఆ చిట్టి
చైనా అకాడమీ బిల్డింగ్ కంప్లీట్ అయింది, దీని ప్రారంభోత్సవం అంటుంటే డెఫినెట్ గా ఏ కార్యక్రమం ఉన్నా నేను వస్తానే ఉంటాను. భాస్కర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి మంచి విషయాలు చెప్పారు పాత్రికేయులకు, ఇక్కడ జర్నలిజానికి ఒక మంచి విలువలతో కూడినటువంటి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కూడా జర్నలిస్టులకు విలువలను ఇచ్చి చేశాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు తర్వాత పాత్రికేయ మిత్రులు ఒకరికొకరు కలిస్తేనే ఒక సమాజం అనేది ముందరికెళ్ళడం జరుగుతుంది, ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి, మంచి కమిటీని ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేసి జర్నలిస్టుల మిత్రులకు వచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా వారికి కొత్త వారిని ఎంపిక చేయండి, కొత్త వారికి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం అనేది చేయండి అని చెప్పేసి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క పత్రికా లోకానికి మీరు ఇచ్చినటువంటి సందేశం అనేది మంచి విలువలతో కూడిన సందేశం ఇచ్చారు, దాన్ని మేము కృతజ్ఞత భావంతో మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు వార్తల్లోని విషయాలను తెలుసుకున్నాము, రేపు మళ్ళీ ఇంకో వార్తలతోటి మీ ముందుకి వద్దాము. జై హింద్, జై భారత్, వందే మాతరం.